నమస్తే. గతంలో 2016 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చి, ఈ నోట్ల రద్దు ద్వారా ఏదైతే మనకు ఎక్కువగా అవినీతిని అరికట్టచ్చని చెప్పనేసి, ఫేక్ న్యూస్ని అరికట్టచ్చని చెప్పనేసి, అదేవిధంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించచ్చని చెప్పనేసి, డిజిటల్ లావాదేవీలను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచుకోవచ్చని, ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పనేసి, అదేవిధంగా ఈ కరెన్సీ నోట్లు క్యారీయింగ్ చేయడానికి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది కాబట్టి, ఈ దొంగల బెడద కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా ఈ ఫేక్ కరెన్సీతో పాటు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అవినీతిని కూడా అరికట్టచ్చనేసి ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దుని తలపెట్టారు. సరే, ఇది అందరూ కూడా మొదట్లో అందరూ కూడా స్వాగతించారు, మెచ్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది తిరస్కరించారు, వ్యతిరేకించారు, కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆనాడు చెప్పారు, ఈ నోట్ల రద్దు అయితే ఒక్కసారిగా ఆగిపోతే మానవుడి పరిస్థితి ఏంది, ఏ విధంగా మనకు చిన్న కూలీలు చిన్న చిన్న వ్యాపారస్తుల పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడారు. కానీ ఆ రోజు నోట్ల రద్దుతో అవసరంగా వాస్తవంగా ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు ఒక 5% or 10% అయితే, దాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ధనవంతులు పెట్టుబడిదారులు ఉన్నారో, దీన్ని లేనిపోయింది క్రియేట్ చేసి ఆ పేదవారిని వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకోవడం, ఈ ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆ రష్ని ఆ అన్సర్టనిటీని క్రియేట్ చేశారు. కానీ ఈరోజు దానికంటే కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది, ఈ COVID-19 కరోనా వ్యాధి. ఈ కరోనా వ్యాధి కారణంగా మనిషి బయట బోలే పరిస్థితి లేదు. అదేవిధంగా నోట్లు ఏదైతే కరెన్సీ నోట్లు ఉన్నాయో వాటిలో ఎక్కువగా కూడా ఈ వైరస్ ఎక్కువసేపు నిల్వ ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందుతనే భయం ఉంది. మరి మనం ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినా నిత్యం మనం ఏదో ఒక నిత్యావసర వస్తువులు కావచ్చు లేదా మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనకు ఈ కరెన్సీ ట్రాన్సాక్షన్ చాలా అవసరం ఉంది. మరి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ నోట్లు మనం ఇచ్చి ఇవ్వడంలో కానీ లేదా వాళ్ళ నుంచి తీసుకోవడంలో కానీ ఒకరికొకరికి ఈ నోట్ల ద్వారా కరెన్సీ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందితే మరి దీనికి వచ్చేటువంటి నష్టాలకి ఎలా అధిగమించాలి? మరి అదే ఈ నోట్లు ఈరోజు ఇంకొకటి ఏంటంటే, బ్యాంకులకు వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదు, లేదా ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఈ నోట్ల సమస్య ఎలా లేకుండా పోయింది? ఈరోజు నోట్లు ఎవరికి అందుబాటులో ఉన్నాయి? మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఒక లాక్డౌన్తో 15 రోజులుగా చూస్తున్నాము, ఇంకొక 4 రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో ఈ లాక్డౌన్ తెలియదు. మరి 1 నెల 2 నెలల్లో కంప్లీట్గా మనీ సర్క్యులేషన్ లేకుండా, కరెన్సీ సర్క్యులేషన్ చాలా వరకు లేకుండా తగ్గిపోయి, ఈ విధంగా కరెన్సీ బ్యాంకుల్లో లావాదేవీలు చేసుకోలేకుండా, క్యాష్ని డ్రా చేసుకోలేకుండా లేదా క్యాష్ని డిపాజిట్ చేయలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ కార్డు సిస్టమ్ అనేది, ఈ క్రెడిట్ కార్డ్ సిస్టమ్, డెబిట్ కార్డ్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. మరి ఆ సిస్టమ్స్ అంతా కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా పేటీఎం ఉంది, అదేవిధంగా అనేకమైనటువంటి యాప్స్ ఉన్నాయి డిజిటల్ పేమెంట్ చేయడానికి. సో ఈ డిజిటల్ పేమెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈరోజు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. మనం గతంలో చూసాం, ఈ వైరస్ రాకముందు కూడా చూసాం, గతంలో మనం టీ కొట్లో నుంచి చిన్న చిన్న పండ్ల దుకాణాల కాడ నుంచి పండ్ల దుకాణంలో ఎక్కడైతే కూడా క్యాష్ పేమెంట్ లేకుండా పేటీఎంలో ఆన్లైన్ పేమెంట్లో డిజిటల్ పేమెంట్లో చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ కరెన్సీ నోట్ల రద్దు మనం ఆ రోజు సఫర్ అయిన దానికంటే ఈరోజు ఎక్కువ సఫర్ అవుతున్నాం. మరి ఈరోజు కరెన్సీ రహితమైనటువంటి లావాదేవీలు, ఈ నోట్లు లేకుండా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ చేయడం ద్వారా ఈరోజు మనం సులభతరంగా మనం కావాల్సినటువంటి సమకూర్చుకుంటున్నాము, అది ట్రాన్సాక్షన్ అన్నీ చేసుకుంటున్నాము, బ్యాంకులకు వెళ్లకుండా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అన్ని ఆన్లైన్లో చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనకు ఈ లాభపడింది. కాబట్టి ఆ రోజు మనకు కష్టం అనిపించినా ఆ రోజు అలవాటు పడ్డాం కాబట్టి ఈరోజు మనం ఆ డిజిటల్ పేమెంట్స్తో లేదా ఈ పేటీఎం ద్వారానో లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతున్నాం ఎక్కువ మంది. అదే మనం అలవాటు పడుకుంటా ఉంటే ఆ రోజు, ఈరోజు అలవాటుపడనుగా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఈ పేటీఎం యాప్లు వచ్చేటప్పటికి టైం పడుతుంది, పేటీఎంలు తయారు చేసుకోవాలా, దానికి అలవాటు పడాలా, మళ్ళీ అవన్నీ కూడా వ్యాపారస్తులు యాక్సెప్ట్ చేయాలా, అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ రూపొందించాలా, కల్పించాలా. సో ఈ సమస్యలన్నీ వచ్చేటివి. మరి ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా లేకుండా ఉండడానికి ఈ డిజిటల్ లావాదేవీలు
ఎక్కువగా డెవలప్ అవడానికి, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకి కూడా సులభతరం, వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేదు. అన్ని విధాలుగా కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఈ యాప్లు కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉపయోగపడింది. ఈ కరెన్సీ నోట్ల బెడద కూడా కొంతవరకు తగ్గింది. సో ఈ విధంగా కంటిన్యూ అయితే భవిష్యత్తులో క్రమేపీ స్లోగా ఇది నోట్ల రద్దులు కంచెలంచెలుగా కూడా కొంతకాలానికి ఇది మరుగున పడి ఈ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం డిజిటల్ పేమెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం. మోడీ తీసుకున్నటువంటి ఆనాటి నిర్ణయం ఏదైతే ఉందో నోట్ల రద్దు ఈరోజు సఫలీకృతమైందని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు.